ఒకప్పుడు బాలీవుడ్ చిత్రాలు టాలీవుడ్లో విడుదలైతే రెగ్యులర్ తెలుగు చిత్రాలకు అంతగా ఎఫెక్ట్ ఉండేది కాదు. కానీ ఇప్పటి పరిస్థితి వేరు. తెలుగు చిత్రాలు ప్యాన్ ఇండియా స్థాయిలో విడుదలై బాలీవుడ్లో సెన్సేషన్ క్రియేట్ చేస్తున్నాయి. రెగ్యులర్ బాలీవుడ్ చిత్రాలకు సైతం గట్టి పోటీ ఇస్తూ ప్రకంపనలను పుట్టిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఒక క్రేజీ ప్యాన్ ఇండియా చిత్రం బాలీవుడ్ స్టార్ హీరో సినిమాతో పోటీ పడుతూ విడుదలవుతుంది. ఆ సినిమాలు యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న సలా, హృతిక్ రోషన్ నటిస్తున్న ఫైటర్. ఈ రెండు సినిమాలు బాక్సాఫీస్ వద్ద పోటీ పడబోతుండటం హాట్ టాపిక్గా మారింది. ప్రభాస్, శృతి హాసన్ జంటగా నటిస్తున్న సలార్ సినిమాకి కేజీఎఫ్ ఫేమ్ ప్రశాంత్ నీల్ దర్శకుడు అన్న సంగతి తెలిసిందే. హోంబలే ఫిల్మ్స్ బ్యానర్పై ఈ సినిమా నిర్మాణం జరుపుకుంటుంది. వచ్చే ఏడాది సెప్టెంబర్ 28న సలార్ చిత్రాన్ని విడుదల చేయబోతున్నట్లు నిర్మాతలు ప్రకటించారు. చిత్రీకరణ చివరి దశలో ఉంది. మరికొద్ది రోజుల్లో టాకీ పార్ట్ మొత్తం పూర్తయిపోతుంది. ప్రాదేశ్యం చిత్రంతో నిరాశ చెందిన అభిమానులకు సలార్ చిత్రంతో ఫుల్ మాస్ ఫిస్ట్ ఖాయమని నిర్మాతలు చెబుతున్నారు. ఇక అదే సెప్టెంబర్ 28న బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్ నటించిన ఫైటర్ చిత్రం విడుదల కాబోతుంది. ఆ విషయాన్ని నిర్మాతలు ఎప్పుడో ప్రకటించారు. దీపికా పదుకునే కథానాయికగా నటిస్తున్న ఈ సినిమాకి సిద్ధార్థ్ ఆనంద్ దర్శకత్వం వహిస్తున్నారు. హృతిక్ సైనికుడిగా నటిస్తున్నాడు. సైనికుల వీరత్వాన్ని చాటి చెప్పే కథాంశంతో హై వోల్టేజ్ యాక్షన్ మూవీగా రూపొందుతుంది ఈ చిత్రం. త్వరలోనే సెట్స్ పైకి వెళ్ళబోతున్న ఈ సినిమా ప్రభాస్ సలార్తో పాటు విడుదలైతే గట్టి పోటీ తప్పదని వేరే చెప్పాల్సిన అవసరమే లేదు. భారీ యాక్షన్ చిత్రంగా ఇంకా పట్టాలే ఎక్కని హృతిక్ ఫైటర్ మూవీ ప్రకటించిన తేదీలో విడుదల కావడం కష్టమని బాలీవుడ్ వర్గాల వారు అంటున్నారు.